జిల్లాలో క్రైమ్ ఇన్సిడెంట్స్ ను బ్రీఫ్ గా చూద్దాం. హైదరాబాద్ లో పేకాట స్థావరాలపై సైబరాబాద్ పోలీసులు దాడి చేశారు. షామీర్పేట లో అర్ధరాత్రి ఓ అపార్ట్మెంట్ లో పేకాట ఆడుతున్న 20 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ల నుంచి 2,20,000 రూపాయల నగదు, 5 కార్లు, 2 బైకులు, 21 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా చిల్లకల్లులో ఆటోలను దొంగిలించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటోల విడిభాగాల్ని అమ్ముతుండగా అనుమానం వచ్చి పట్టుకున్నారు. వారి నుంచి 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా పాకల పల్లెపాలెంలో వినాయక చవితి వేడుకలు ఉద్రిక్తంగా మారాయి. అక్కడ జరుగుతున్న రికార్డింగ్ డ్యాన్సులను పోలీసులు అడ్డుకున్నారు. రెచ్చిపోయిన స్థానికులు వారిపై కర్రలతో దాడి చేశారు. పోలీసు వాహనం ధ్వంసం కాగా ఎస్ఐ హోంగార్డుకు గాయాలయ్యాయి. పోలీసులు వెళ్లిపోయిన తర్వాత రికార్డింగ్ డ్యాన్సులను కొనసాగించారు స్థానికులు. మెదక్ జిల్లా సిద్దిపేటలోని హౌసింగ్ బోర్డు కాలనీలో దొంగలు పడ్డారు. ఓ ఇంట్లో నగలు, బంగారం పట్టుకుపోయారు. ఇంటి యజమాని బంధువులు ఇంటికి వెళ్లటం, పక్కింట్లో వాళ్లు షిరిడి వెళ్లడంతో దొంగల పని తేలికైపోయింది. 10,000 నగదు, 8 తులాల బంగారం, 30 తులాల వెండిని ఎత్తుకుపోయారు. రోడ్ల వెంట అడుకురమ్మని రోజు తండ్రి వేధిస్తుండడంతో ఆత్మహత్యకు యత్నించాడు 12 వంశీ. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం తరియాపూర్కు చెందిన వంశీ 7 తరగతి చదువుతున్నాడు. తల్లి చనిపోవడంతో డబ్బుల కోసం తండ్రి రోజు అతన్ని కొడుతున్నాడు. దెబ్బలు తట్టుకోలేక ఆ పిల్లాడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.